ప్రస్తుతం బాలకృష్ణ పట్టిందల్లా బంగారం అయిపోతుంది అఖండ సినిమాకు ముందు బాలకృష్ణ కెరీర్ వేరు అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ కెరీర్ వేరు అని చెప్పాలి ఈ విషయాన్ని ఒక్కసారి సరిపోల్చి చూసుకుంటే సింహ లెజెండ్ సినిమాలకు అదిరిపై టాక్ వచ్చింది ఈ రెండు సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఆ రెండు సినిమాల కలెక్షన్లు నలభై కోట్ల దరిదాపులు ఆగిపోయాయి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెప్పాలి ఇప్పుడు బాలకృష్ణ సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా సెంచరీలు కొడుతున్నాడు బాలకృష్ణ అసలు ఈ రేంజ్ మార్కెట్ ఆయనకు ఉన్నట్టుండి ఎలా పెరిగిందో తెలియక మిగిలిన హీరోలు కూడా తలలో పట్టుకుంటున్నారు ఎందుకంటే బాలకృష్ణ సినిమాలకు మ్యాక్సిమం మార్కెట్ నలభై కోట్ల కంటే ఎక్కువ ఉండేది కాదు ఒకప్పుడు అలాంటిది అది ఇప్పుడు డబుల్ త్రిబుల్ ఇంకా చెప్పాలంటే నాలుగు రెట్లు కూడా ఎక్కువైపోయిందని చెప్పాలి ఒకప్పుడు బాలకృష్ణ సినిమా అంటే కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే చూస్తారు కుటుంబ ప్రేక్షకులు చాలా దూరంగా ఉంటారు ఇప్పుడు అది కూడా దూరమైంది బాలకృష్ణ సినిమా వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు క్యూ కడుతున్నారు ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఆయన సినిమా చూస్తున్నారు మరీ ముఖ్యంగా యూత్ ఇంకా చెప్పాలంటే ఈ తరం జనరేషన్ వాళ్ళు బాలకృష్ణ సినిమాలు ఫస్ట్ రోజు చూడాలని తాపత్రపడిపోతున్నారు ఇది అఖండ సినిమా నుంచి మొదలైందని చెప్పాలి ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది అయినా బాలకృష్ణ క్రేజ్ ముందు ఆ టాక్ పటాపంచేలా అయిపోయింది ఆ సినిమా కూడా ఏకంగా ఎనభై కోట్లకు పైగా షేర్ రాబట్టింది వీరసింహారెడ్డి సినిమాకి యావరేజ్ టాక్ ఉండి కూడా అటు చిరంజీవి లాంటి హీరో సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చి విజయ్ దిల్ రాజు కాంబినేషన్ వారసుడు సినిమా పోటీలో ఉన్నా కూడా వీరసింహారెడ్డి సినిమా కేవలం వారం రోజులనే ఈ టార్గెట్ పూర్తి చేశాడు బాలకృష్ణ ఇంకా ఇప్పుడు రిలీజ్ అయిన భగవత్ కేసర్ సినిమాకు కూడా తొలి రోజు అనుకున్నత స్థాయిలో టాక్ రాలేదని చెప్పాలి అయినా ఆరు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు కొల్గొట్టింది ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసేసరికి నూట పదిహేను కోట్ల గ్రాసస్తులు ఈ సినిమాకు వచ్చాయి సీనియర్ హీరోలు ఎవ్వరికి సాధ్యం కాని రికార్డు బాలకృష్ణకు మాత్రమే సాధ్యమైంది ఇప్పుడు బాలకృష్ణ మార్కెట్ ఇంతగా పెరగడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెప్పాలి ముఖ్యంగా ఆహాలో చేసిన అన్స్టాపబుల్ షో బాలకృష్ణ ఇమేజ్ మొత్తం మార్చేసింది ఆ షోకు ముందు బాలకృష్ణ అంటే బాగా కూపిష్టి సినిమాల్లో ఉన్నట్టే బయట కూడా ఉంటాడని చాలా మంది భావించారు అలాగే అప్పుడప్పుడు స్టేజీ మీద నోరు జారడం కూడా బాలకృష్ణ పట్ల చాలా మందిలో ఇంకా చెప్పాలంటే ఈ తరం జనరేషన్తో పాటు కొన్ని వర్గాలలో ఆయన పట్ల నెగిటివ్ భావం పెరగడానికి కారణమైంది కానీ ఆహా షో తర్వాత బాలకృష్ణ రేంజ్ మారిపోయిందని చెప్పాలి బాలకృష్ణ అంటే నిజంగా కలమషం లేని మనసత్వం ఉన్నవాడు అని అందరికీ అర్థమైంది ఈ టాక్ షో తర్వాతే బాలకృష్ణ మార్కెట్ రెండింతలు మూడింతలు పెరిగిందంటే అతిశక్తి కాదు అందుకే సీజన్ వన్ సూపర్ హిట్ గా సీజన్ టూ సీజన్ త్రీ కూడా మొదలు పెట్టేశారు ఒకనొక సమయంలో ఈ షో ఇండియాలో నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది ఏదేమైనా ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే బాలకృష్ణ తన సినిమాలతో రాబోయే రోజుల్లో రెండు వందల కోట్ల వసూలు కూడా ఈజీగా క్రాస్ చేస్తారన్న అంచనాలు కూడా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరిత సబ్స్క్రైబ్ చేయండి